లవ్ యాస్ నిన్న మొన్నటి వరకు ప్రేమ కావాలి ప్యార్ మే పడిపోయాని అంటూ లవ్లీ టైటిల్స్ తో మన ముందుకు వచ్చిన మన సుకుమారుడు ఆది ఇప్పుడు సడన్ గా రఫ్ అంటున్నాడు మరి టైటిల్ కి తగ్గట్టుగానే స్టోరీ కూడా ఉంటుంది అలాగే కేవలం మాస్ ని కాదు క్లాస్ ని కూడా ఆకట్టుకుంటుంది అని చెప్తున్నాడు ఆది మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి మన ఆది అండ్ ఆల్సో మన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడదామా హాయ్ ఆది గారు హాయ్ రకుల్ హలో సో రఫ్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అండ్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎస్పెషల్లీ మణి శర్మ గారి మ్యూజిక్ అంటే కమర్షియల్ మూవీకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు ఆడియన్స్కి ఏం కావాలో బాగా తెలుసు సో ఆడియో మంచి సక్సెస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ సో ఆది గారు నిన్న మొన్నటిదాకా ఏమో ప్రేమ కావాలన్నారు ప్యార్ మే పడిపోయాని సుకుమారుడు లాంటి లవ్లీ టైటిల్స్లో వచ్చి ఇప్పుడేమో రఫ్ అంటున్నారు సడన్ గా ఏంటి రఫ్ గా మారిపోవడానికి కారణం అంటే ఈ లవ్ బాయ్ లీగ్ నుంచి ఒక యాక్షన్ హీరో కమర్షియల్ మాస్ లాంటి వీటికి వెళ్ళిపోవాలి లీగ్ లోకి వెళ్ళాలనే ఉన్న ప్రయత్నం ఇది అదేం లేదు రఫ్ టోటల్ గా చూస్తే రఫ్ ఇస్ లవ్ స్టోరీ ఏం చేసినా సో అది కొంచెం రఫ్ ఏజ్ ఉంటుంది కాబట్టి రఫ్ అండ్ టైటిల్ పెట్టుకొని ఇట్స్ కమర్షియల్ ప్యాకేజ్ అన్ని ఉంటాయి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ బాగుంటాయి సినిమాలో అండ్ వెల్ మేడ్ ఫిల్మ్ చాలా బాగా ఖర్చుపెట్టి తీశారు ఈ సినిమాని అండ్ ఐ థింక్ ఈ సినిమా తప్పకుండా ఒక డిఫరెంట్ ఇమేజ్ తీసుకొస్తుందని ఒక నమ్మకం ఉంది యా ఎందుకంటే ఇప్పటిదాకా మిమ్మల్ని అలాంటి క్యారెక్టర్స్ లోనే చూసాం అంటే సాఫ్ట్ గా కొంచెం డీసెంట్ గా అంటే కొద్దిగా మీకు లవ్ ఇమేజ్ ఎక్కువ ఉంది కదా అంతే అది కాదండి అంటే ఫస్ట్ ఫిల్మ్ లోనే యాక్షన్ ఉంటుంది ప్రేమ కావాలి దట్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఈవెన్ లవ్లీ కూడా ఉంటుంది సో యాక్షన్ అనేది ఫస్ట్ టైం చేయలేదు చేశాను అవునవును సుకుమార్ లో కూడా యాక్షన్ ఉంటుంది బట్ ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ చేయడం అంటే బేసిక్ గా ఈ యాక్షన్ అనేది ఎందుకు హైలైట్ అవుతుందంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ టైటిల్ వచ్చేసే రఫ్ అని పెట్టేటప్పటికి ఎవ్రీబడి హస్ అంటే ఆది మనకు అలా రఫ్ గా కనిపించదు కదా సాఫ్ట్ గా డీసెంట్ గా ఉంటుంది కదా ఎలా సూట్ అవుతుంది అన్న ఒక ఇప్పుడు మీరు మాట్లాడే స్టైల్ లో కూడా చాలా డీసెన్సీ కనిపిస్తుంది కదా సో ఎలా సూట్ అవుతుంది అన్న ఒక యాంగ్షియస్నెస్ ఎక్కువ ఉంది అన్నమాట హౌ డు యు జస్టిఫై దిస్ టైటిల్ టు యూ అండ్ ది స్టోరీ ఏం లేదు సింపుల్ రఫ్ అనేది ఏంటంటే ఉత్తునే రఫ్ అని చెప్పేసరికి మొత్తంలో పెట్టి రఫ్ రఫ్ అని అక్కర్లేదు ఎక్కడ ఒక చోట క్యారెక్టరైజేషన్ ఎక్కడ ఒక టచ్ అయితే చాలా మంది రఫ్ అనిపిస్తుంది ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో ఫస్ట్ టైం రకుల్ తో పేర్ అప్ అయ్యారు అండ్ అదేంటో మీ పక్కన ఏ హీరోయిన్ అయినా అంత బాగా సూట్ అయిపోతారు ఏంటి ఆది గారు వాట్ ఈస్ దట్ మ్యాజిక్ ఏ హీరోయిన్ అలా చూసినా యా పేరు బాగుంది కదా అనిపించేలాగా చేసేస్తారు ఎలా అదే అదే అదేం లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆర్ సక్సెస్ ఆల్సో అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ వెరీ యూత్ఫుల్గా ఉంటుంది వెరీ ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ తప్పకుండా యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అండ్ తను సినిమాలో ఏదో ఉత్తనే సాంగ్స్కో దీనికో కాకుండా షీ హాస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ త్రూ అవుట్ ఉంటుంది క్లైమాక్స్ వరకు తన క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందులో తను వన్ ఆఫ్ ది క్యారెక్టర్ సో ఇట్స్ ఏదో ఉత్తనే క్యారెక్టర్ అనేసరికి ఏదో ఉత్తనే హీరోయిన్ అనేసరికి కాకుండా సో హీరోయిన్ యాజ్ అ పర్పస్ షీ హాస్ అ క్యారెక్టరైజేషన్ సో అది చాలా అండ్ ఈవెన్ సాంగ్స్ కానీ పిక్చరైజేషన్ కానీ తన చాలా బాగా డాన్స్ చేసింది స్విట్జర్లాండ్ లో మేము చేసిన సాంగ్ రబ్బర్ బంతే సాంగ్ కానీ విజువల్స్ కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా చేసాం చాలా క్యూట్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ప్రతి సాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సినిమాలో మొత్తానికి మీ మీ డాన్స్ మూమెంట్స్ తో హీరోయిన్స్ ని మాత్రం భయపెట్టేస్తున్నారు అన్నమాట లేదు 2 మినిట్స్ లో ఐ డోంట్ నో హౌ హి డజంట్ ఫర్గెట్ 2 మినిట్స్ దే విల్ షో సమ్ కట్ 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 అండ్ ఐ యామ్ లైక్ హా వాట్ హ్యాపెన్డ్ మీన్వైల్ ఐ యు సీ నెక్స్ట్ థింగ్ ఇస్ ఆన్ స్టేజ్ ఇస్ డూయింగ్ దట్ లైక్ ఓ గాడ్ ఓకే ఆది గారు ఒక 2 మినిట్స్ లో చేసి ఉండొచ్చు మీరు 10 మినిట్స్ లో చేసి ఉండొచ్చు బట్ ఆన్ స్క్రీన్ మాకు ఇద్దరిది కూడా ఫీస్ట్ లా అనిపిస్తుంది అది అది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సెట్ లో జరిగేది అందరికి తెలియదు ఫైనల్ గా వాట్ ద బెస్ట్ షాట్ ఓన్లీ విల్ కీప్ ఇన్ ద మూవీ సో దట్ ఇస్ ఇంపార్టెంట్ సో రఫ్ మూవీ రకుల్ మీ కెరీర్ లో ఐ థింక్ ఐ మీన్ టాలీవుడ్ కి వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ సైన్ చేసిన మూవీ కదా
సో ఇందాక ఆది గారు చెప్తున్నారు మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో అనేసి హౌ డిడ్ యు లైక్ యువర్ క్యారెక్టర్ మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ నందిని ఓకే అండ్ నందు యా నందు అండ్ దట్స్ వాట్ దే కాల్ yes నందు ఐ లవ్ యు సో when I heard the script because also it was my first film and I was very happy to be signing a film where I was getting to play different shades you know I was getting to play different emotions like he said it's a commercial entertainer so dantlo there's romance there is what do you call I'm rich so there is a little bit of that whole sophistication classiness you know and there's comedy so anni unnai movie lo so that's why I was very happy me first release aina venkataraja express lo meme nunchi comedy chusam ee character lo kuda comedy untunda కామెడీ అంటే సెపరేట్ గా కామెడీ ట్రాక్ లేదు కానీ ఎవ్రీడే రోజు జరుగుతే కామెడీ అదే ఉంది నేచురల్ గా కామెడీ ఉంది ఓకే సిట్యుయేషన్ అంటే కథల డిమాండ్ గా తన క్యారెక్టరైజేషన్ గాని నా క్యారెక్టరైజేషన్ లో గాని మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది ఓకే దేర్ ఆర్ మెనీ సీన్స్ వేర్ యు విల్ లాఫ్ బట్ వి ఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ దోస్ సీన్స్ టు మేక్ యు నో యాస్ అ జోక్ అదే కామెడీ కోసం చేయలేదు బట్ యు విల్ లాఫ్ ఇట్స్ ఆల్ సిట్యుయేషనల్ సో ఇది కామెడీ సీన్ ఇది లవ్ సీన్ అన్నట్టు కాకుండా ఇంటెలిజెంట్ సో హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది తనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి క్యారెక్టరైజేషన్ కి లవర్ బాయ్ ఇమేజ్ దాటి ఒక స్టెప్ అని చెప్పొచ్చు రఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అంటే మీరు ఇందాక అన్నారు ఇమేజ్ అయితే కొంచెం మారుతుంది అని అన్నారు ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మంచి ఆది అనేవాడు ఈ యాంగిల్ కూడా ఉంటుంది యాక్షన్ కూడా చేయగలడు సో మాస్ డైలాగ్స్ కూడా చెప్పగలడు అని చెప్పి ఒక టచ్ ఉంటుంది ఓకే అంటే మీరు ఇందాక అన్నారు ప్రేమ కావాలి నుంచి కూడా అంటే ప్రతి సినిమాలోనూ ఆ ఫైట్స్ యాక్షన్ అనే సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి మీలో బట్ ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి మెయిన్ యాక్షన్ కూడా ఉంటుంది అన్న ఒక టాక్ బయటకు వచ్చింది ఈవెన్ ట్రైలర్స్ లో కూడా చూస్తే అర్థమవుతుంది సో ఈ సినిమాలో ఆ పర్టికులర్ గా యాక్షన్ సీక్వెన్సెస్ కున్న స్పెషాలిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ ఏంటి ఎలా ఉండబోతున్నాయి సినిమాలో అంటే ప్రతి ఫైట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇంట్రొడక్షన్ ఫైట్ కానీ మేము వైజాగ్ లో చేసిన రైన్ ఫైట్ కానీ అలానే క్లైమాక్స్ ఫైట్ కానీ సో యాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి సో యాక్షన్ అంత బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ కూడా అదే లెవెల్ లో ఉంటాయి అండ్ యాక్షన్స్ ఎందుకు బాగున్నాయి బికాజ్ యు నో హి వర్క్డ్ సో హార్డ్ ఫర్ yes హి వర్క్డ్ రియల్లీ హార్డ్ ఫర్ హిస్ బాడీ ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడీ బీన్ సో డెడికేటెడ్ ఫర్ మంత్స్ టుగెదర్ హి డిడ్ నాట్ ఈట్ హిస్ డైట్ which is the first thing that you want to do yeah. he worked out because I've seen him working out crazy schedule and after full day of shoot also he would go work out he would have his you know proper food so oh my god when you see the result it's like oh my god thank god you know I mean it's all paid off you feel so happy that it's all paid off I think he's worked very hard so anduke ade you'll see that difference also in the fight that whole look has been brought you know that whole edginess has been brought to it